హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డెల్టా వేరియంట్ కారణంగా భారతదేశానికి అతి త్వరలో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అయితే హెచ్చరించారు. తప్పనిసరిగా ఆగస్టులోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రెండు దశల మధ్య గ్యాప్ అలాగే తీవ్రత కేసులు పెరుగుదల ఆధారంగా అంచనాలు అయితే రూపొందించారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో మరొకసారి వైరస్ కేసులు బాగా పెరుగుతున్నాయని, ఇప్పటికే 130 దేశాలకు పాకిన ఈ డెల్టా వేరియంట్ అమెరికా, జపాన్, మలేషియా, ఇరాన్లో డెల్టా వేరియంట్ అధికంగా ఉందని వారైతే తెలియజేశారు. అలాగే ఈ రోజున ఏపీకి సంబంధించిన కరోనా బులెటిన్ కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 59,641 శాంపిల్స్ను పరీక్షించగా 1546 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది. కరోనా కారణంగా చిత్తూరులో 5, కృష్ణాలో 5, ప్రకాశంలో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 1 మరియు శ్రీకాకుళంలో 1 చొప్పున మరణించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 15 మంది మరణించడం జరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 1,968 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అత్యధికంగా కరోనా కేసులు ఈస్ట్ గోదావరిలో 416గా నమోదయ్యాయి. అతి తక్కువ కరోనా కేసులు విజయనగరంలో 7గా నమోదయ్యాయి. అయితే గడిచిన 2 రోజుల విషయానికి కనుక వచ్చినట్లయితే, నిన్న 85,000 శాంపిల్స్ను పరీక్షించగా 2,200 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది. ఈ రోజున 59,000 మందికి శాంపిల్స్ను పరీక్షించగా 1,546 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ రోజున కరోనా శాంపిల్స్ అనేది తక్కువగా పరీక్షించడం కారణంగా కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడం జరిగింది.